ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తుంది. ప్రధానంగా మిర్చి పంటపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది వాన. వందల ఎకరాల్లో వివిధ రకాల పంట నష్టం వాటిల్లింది. ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట పూర్తిగా తడిసిపోయింది. అక్కడి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. యా, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాల బీభత్సం సృష్టిస్తున్నాయి. అకాల వర్షాలతోటి రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక్కసారి వాతావరణం మారిపోయింది. వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తుంది. చాలా చోట్ల ఈదురుగాలులు వర్షాలు పడుతుండటంతో పంటలు దెబ్బతింటున్నాయి. ప్రధానంగా ములుగు జిల్లా, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాలలో వర్షం ఎక్కువగా కనిపిస్తుంది. ములుగు ప్రాంతాల్లో కావచ్చు, గోదావరి తీర ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ పండే మిర్చికి చాలా డిమాండ్ ఉంటుంది. మంచి ధర వస్తుంటుంది. మిర్చి పంట ఎక్కువగా సాగు చేస్తారు. మిర్చి పంట కూడా ప్రజెంట్ చాలా వరకు కోతలు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల కల్లాలలో ఎండబోచారు. ఒకటి రెండు రోజులలో పంటను తీసుకువెళ్లి దిగుబడిని అమ్ముకోవడానికి రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా వడగల వాన బీభత్సంతో తీవ్ర నష్టాన్ని వాటిల్లిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల పంట దెబ్బతిన్నది. కొన్ని చోట్ల అయితే ఇంకొన్ని రోజులలో కోత దశలో ఉన్నటువంటి తోటలలో కాయ రాలిపోయింది. రాత్రి వడగల వాన, రాత్రి నుంచి కంటిన్యూగా ఈదురుగాలులు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో మిర్చి పంట ఎక్కువ దెబ్బతిన్నది ములుగు జిల్లాలో. అదేవిధంగా మొక్కజొన్న పంట మీద కూడా కొంత ప్రభావం చూపిస్తున్నదని చెప్పొచ్చు. అదేవిధంగా మామిడి సంబంధించినటువంటి పంట మీద కూడా ప్రభావం చూపిస్తుంది. చాలా చోట్ల ఇప్పుడు కాయదశలో ఉంది మామిడికి సంబంధించి. మరి ఒక 15-20 రోజులలో మొదటి కాత వచ్చే సంబంధించినటువంటి పంట చేతికొచ్చే దశ, మొదటి దశ. ఆ సమయంలో ఇప్పుడు పడుతున్నటువంటి వడగల వాన కావచ్చు, ఈదురుగాలులు వీటితోటి పంట నేలరాలే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రైతులు అయితే ఆందోళన చేస్తున్నారు. సేమ్ టైంలో భూపాలపల్లి జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొంది. భూపాలపల్లి జిల్లాలో కూడా మిర్చి పంట ఎక్కువగా సాగు చేస్తారు. ఇక్కడ మిర్చి పంట కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. మేలైనటువంటి మిర్చి ఇక్కడ సాగు అవుతుంది. అయితే ఇక్కడ కూడా పంట చాలా వరకు దెబ్బతినది. ప్రధానంగా భూపాలపల్లికి సంబంధించి కావచ్చు, చిట్యాల, రేగొండ, టేకుమట్ల ఈ 3-4 మండలాలలో రాత్రి నుంచి కూడా వర్షం ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. మిర్చికి సంబంధించి ఒక్కసారి వర్షంతో తడిచింది అంటే ఒకటి తేమ శాతం పెరుగుతుంది, రెండో వైపు మిర్చి కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయింది అంటే మాత్రం దాని ధర ఒక్కసారిగా సగానికంటే తక్కువగా పడిపోతుంటుంది, తాళ్ళగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఎంత ఎండబెట్టినా కానీ మొదటి దశలో వచ్చే పంటకు ఉన్నటువంటి వచ్చే ఫేజ్లో వచ్చే పంట నాణ్యత కొంత కోల్పోతే ధర నష్టపోయే అవకాశం ఉందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే కొత్తగూడ మండలంలో కూడా ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఏజెన్సీ ప్రాంతం, ఇక్కడ కూడా మొక్కజొన్న, మిర్చి లాంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. ఈ రెండు పంటల మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దాదాపు ఒక భూపాలపల్లి జిల్లాలోనే దాదాపు 1000 ఎకరాల పైగా మిర్చి పంట మీద దెబ్బతిన్నది అనేది తెలుస్తుంది. సేమ్ టైంలో ములుగు జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇక జనగామ జిల్లాకు సంబంధించి కూడా చూస్తే జనగామ జిల్లాలో కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా అన్ని మండలాలలో కూడా వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల ఈదురుగాలులతోటి వర్షం పడుతున్నది. దీంతో ఇక్కడ కూడా మామిడి తోటల మీద కావచ్చు, లేదా మిగతా వరికి సంబంధించి కావచ్చు, కొంత మొక్కజొన్న లాంటి పంటల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే జనగామతోటి మిగతా ఈ 3 జిల్లాలు అంటే ఇటు భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ పోలిస్తే కొంత ఈ ములుగు జనగామ జిల్లాకు సంబంధించి కొంత ప్రభావం తక్కువగానే ఉంది. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే వరంగల్ జిల్లాలలో కూడా వర్షం కొంత చిరుజల్లులు పడుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే వర్షం పడుతున్నది. అయితే ఇప్పటికీ నర్సంపేట ఏరియా కావచ్చు, దుగ్గొండి, ఈ ప్రాంతాల్లో రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గత ఏడాది ఇదే టైంలో భారీగా వర్షాలు పడ్డాయి. వడగళ్ల వాన బీభత్సంతో వేలాది ఎకరాలు దెబ్బతిన్నాయి. దాదాపు ఒక్కొక్క రైతు 1 లక్ష నుంచి 10 లక్షల వరకు కూడా నష్టపోయారు. చేతికొచ్చే దశలో పంట మొత్తం కూడా నష్టం వాటిల్లింది. కొన్ని 100 కోట్ల రూపాయల నష్టం ఈ ప్రాంతాల్లో జరిగింది. మళ్ళీ ఇప్పుడే పంట చేతికొచ్చే దశ, మళ్ళీ చేసిన అప్పులన్నీ తీర్చుకోవచ్చు, కొంత రేటు కూడా మంచిగా ఉంది. పంట చేతికొచ్చే దశ అని రైతులు ఆశపడుతున్న సమయంలో మళ్ళీ ఒక్కసారిగా వరుణుడు దెబ్బతీస్తున్నాడని చెప్పొచ్చు. వడగళ్ల వానలతోటి భయపడుతున్నారు. మళ్ళీ వడగళ్ల వాన లాస్ట్ ఇయర్ తరహాలోనే కనుక పడితే తీవ్రమైనటువంటి నష్టం చవిచూసాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అప్పుల ఊబి నుంచి బయటికి రాలేని పరిస్థితి అని చెప్తున్నారు. మరో 2-3 రోజులు కూడా వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో రైతులైతే ఆందోళన చెందుతున్నారు. మరో 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉండటంతో రైతులైతే ఆందోళన తీవ్రంగా ఉందని చెప్పచ్చు. వాళ్ళలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రెయిన్ ఎఫెక్ట్. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ నుంచి.